బీజేపీ ఐడియాలజికల్ కోర్ ఎజెండాలో మూడు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి అయోధ్యలో రామ మందిరం, సుప్రీంకోర్టు తీర్పుతో ఇది సాకారమైంది, ఆర్టికల్ 370 రద్దు, భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో ఇది కూడా జరిగిపోయింది, ఇక మూడోది ఉమ్మడి పౌరస్మృతి. ఇప్పటివరకు ఉమ్మడి పౌరస్మృతి సాధ్యం కాలేదు, కానీ అందులో కొన్ని అంశాలైన ట్రిపుల్ తలాక్ను నిషేధించడం లాంటివి సాధ్యమైంది. ఇప్పుడు కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, అస్సాం లాంటి రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్మృతి పైన బిల్లులు తెస్తున్నాయి. ఈలోగా లా కమిషన్ మరోసారి ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. వాస్తవంగా 2018లోనే లా కమిషన్ ఈ ప్రయత్నం చేసింది. చేసి ఇప్పుడు నైదర్ అడ్వైజబుల్ నార్ ఫీజిబుల్, ఇప్పుడు సాధ్యము కాదు, ఇప్పుడు మనము అడ్వైజబుల్ కూడా కాదు అని కొట్టిపారేసింది. ఇది ప్రాసెస్లో అందరి అంగీకారంతో వాలంటరీగా రావాల్సిందే తప్ప ఎన్ఫోర్స్ చేయాల్సింది కాదు అని. అయినా ఇప్పుడు 5 ఏళ్లలో పరిస్థితి ఏం మారిందో తెలియదు. లా కమిషన్ మళ్ళీ అభిప్రాయ సేకరణ అడిగింది. దీంతో ముస్లిం సంఘాలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి, అలాగే కాంగ్రెస్ లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. మరి ఎందుకు ఈ డిబేట్ మళ్ళీ ముందుకు తెస్తుందంటే, బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట మరోసారి దేశవ్యాప్తంగా రిలీజియస్ పోలరైజేషన్ తేవాలి, యాంటీ మైనారిటీ క్యాంపెయిన్ను బలోపేతం చేయాలి అని ఒక ఎత్తుగడ వేస్తుంది. ఎందుకంటే రామ మందిర నిర్మాణం పూర్తవుతోంది, ఈ జనవరిన కొంత పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ప్రారంభం కూడా కాబోతుంది. అందువల్ల ఎన్నికలకు రామ మందిరం డిమాండ్ ఎంత మేరకు పొటెన్షియల్ కలిగిస్తుందో తెలియదు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు కూడా ఆ రకమైన పొటెన్షియల్ పోయింది. ఇక పోలరైజేషన్కు స్థానికంగా ఉండే అంశాలు ఉండొచ్చు. ఇప్పుడు కర్ణాటకలో ఇజబ్లు, అలాళ్ళు, మహారాష్ట్రలో ఔరంగజేబులు, కర్ణాటకలో టిప్పు సుల్తాన్లు ఇలా ఉండొచ్చు. తెలంగాణలో కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లు, నిజాం నవాబు ఎంఐఎంతో పొత్తు అని. కానీ దేశవ్యాప్తంగా రిలీజియస్ పోలరైజేషన్ చేస్తానికి ఒక బలమైన ఇష్యూ బీజేపీ వెతుకుతోంది. అందులో భాగంగానే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను మళ్ళీ ముందుకు తెస్తుంది. 2024లోగా పార్లమెంట్లో ఒక బిల్లు కూడా తెస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అది చెప్పలేము ఇప్పటికైతే, ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మొదటి అడ్డంకి ఏంటంటే, సెప్టెంబర్లో G20 సదస్సు ఉంది. అందువల్ల G20 సదస్సుకు ముందు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమెరికా లాంటి దేశాలు భారతదేశంలో మైనారిటీల స్థితిగతులపైన, రిలీజియస్ ఫ్రీడమ్ పైన ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల G20 కన్నా ముందు జరిగితే, నిరసనలు మొదలైతే G20లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం. అందువల్ల సెప్టెంబర్లోగా సాధ్యం కాదు. తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. కేవలం ముస్లిం గ్రూప్సే కాదు, ట్రైబల్ గ్రూప్స్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల అనుమానాలు వ్యక్తం చేశాయి. వాస్తవంగా దీనిపైన సుప్రీంకోర్టులో ఆదివాసీ ఏకతా పరిషత్ అనే సంస్థనే కేసు వేసింది. ఆదివాసీ సంఘాల వాదన ఏంటి అంటే, ఆదివాసీలకున్న ప్రత్యేక ఆచారాలు సాంప్రదాయాన్ని దెబ్బతీస్తుంది అనేది వారి వాదన. ట్రైబల్ కల్చర్ను దెబ్బతీస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ అని. అలాగే సిక్కుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో ట్రైబల్స్ ఈ 4 రాష్ట్రాల్లో కీలకమైన ఓటింగ్. ఛత్తీస్గఢ్ అయితే ప్రిడామినెంట్లీ ట్రైబల్ స్టేట్. తెలంగాణలో కూడా 10% గిరిజన జనాభా ఉంటుంది. అందులో ఆదివాసీలు కూడా సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్లో ఉంటారు. అందువల్ల మధ్యప్రదేశ్లో కూడా ఆదివాసీ జనాభా ఉంది. సో ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్రైబల్ గ్రూప్స్ను వీరిని వ్యతిరేకంగా చేసుకోకపోవచ్చు బీజేపీ అని. ఇక మూడో ఛాలెంజ్ మిత్రపక్షాలు. 2000 కర్ణాటక ఎన్నికల వరకు కూడా బీజేపీ కేర్ చేయలేదు. మిత్రుల అవసరమే లేదు, తామే సొంతగా గెలవాలని ప్రయత్నాలు చేసింది. 2014 తర్వాత ఈ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ వల్ల మిత్రులు కేర్ చేయకపోవడం, ఏకపక్షంగా తన పార్టీనే అధికారంలోకి రావాలని ప్రయత్నించడం వల్ల మేజర్ మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయి. శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ యునైటెడ్, తెలుగుదేశం, శివసేన వీళ్ళంతా దూరమయ్యారు. ఇప్పుడు ఎవరు, ఏ మేజర్ పొలిటికల్ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా లేదు. కానీ 2023లో కర్ణాటక ఫలితాలు బీజేపీని కళ్ళు తెరిపించాయి. ఈవెన్ పంజాబ్లో జలంధర్ ఎన్నిక చూసినా కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడలే, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడింది. కానీ అకాలీదళ్ బీజేపీలో ఓట్లు కలిపితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈక్వల్గా వచ్చాయి, అంటే ఓడించే అవకాశం కూడా ఉండేది. అందువల్ల బీజేపీ మిత్రపక్షాల ఆవశ్యకతను గుర్తించడం మొదలుపెట్టింది. అందువల్లనే చంద్రబాబు నాయుడుతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. జనతాదళ్ సెక్యులర్ను కలుపుకోవాలనే ఆలోచనలో ఎన్డీఏలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసలు శివసేనను ఎన్సీపీలనే కలుపుకోవాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాగే శిరోమణి అకాలీ దళను మళ్ళీ ఎన్డీఏలో కావాలనించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మిత్రపక్షాలకు వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ అనుకూలించిన తెలుగుదేశం పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ను సమర్థించదు, అలాగే శిరోమణి అకాలీ దళ వ్యతిరేకిస్తుంది. సో జనతాదళ సెక్యులర్ కూడా ముస్లిం ఓటు పోతుంది అని వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. సో అందువల్ల ఈ మిత్రపక్షాలు డెఫినెట్గా బీజేపీ ఎజెండాకు అంగీకరించవు. అలాంటప్పుడు మిత్రులు కావాలా అన్నప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్నైనా ప్రచారానికే పరిమితం చేసి తాత్కాలికంగా పక్కకు పెడతారు. ఇదివరకు అయోధ్య ఇష్యూను, ఆర్టికల్ 370 ఇష్యూనే వాజ్పేయి హయాంలో పక్కకు పెట్టారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను అప్పటి నుంచి పక్కకు పెడుతూ వచ్చారు. అందువల్ల మిత్రులకు కావాలి కనుక బీజేపీ దాన్ని ప్రచారానికే పరిమితం చేసే అవకాశం ఉంది. బట్ 2024 ఎన్నికలకు ఇక ఏ ఆయుధము లేదు, దేశవ్యాప్తంగా ఒక మెజారిటీ హిందూ ఓటు కన్సాలిడేట్ కావాలి అన్నప్పుడు బీజేపీ ఏం చేస్తుందో చెప్పలేము. కానీ అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయి.